హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కాళ్ళు పాడవాడు ఎక్కడెక్కడ తిరిగినయో, ఈ కాళ్ళు ఎంత కనుక అడగాల, ఊరు గిరే కడ కూడా అయితాంది. ఈ కాళ్ళు ఎక్కడ ఎక్కడ తిరిగి అత్తంతరం మీద పెట్టమంటే ఆడోళ్ళు అంటే గింతలు కదా తక్కువనా. భార్య వెళ్తావా కాదా, నా కాళ్ళు కడుగుతావా కడగవా అని మీద కాళ్ళు పెట్టిన నేను పెట్టేటువంటి కాదా, నువ్వు కాదు ఎలా అని పెడుతూనే ఉంటావు కడుపుకుంటూనే ఉండన్నా. నేను గిన్ని లక్షలు తెచ్చిన ఎప్పటికి కడుపుకుంటూనే ఉండన్నా. ఎన్ని లక్షలు తెచ్చినా ఉండాలనే ఉండి ఆడదాని వేసిన బంగారు పొడిగా వివరించారు అని. అది ఒక పూట ఇంకా లేకపోతే మొగవంది కుక్క వంది అవుతుంది. ఎందుకైతే వారం రోజుల కింద బట్ట లాగాల్సి నువ్వు నన్ను కొట్టినావు. మా అమ్మగారింటికి నేను అయినాక వారం రోజుల తర్వాత తాగి పోతు ముందు కాదు పక్క దాగాల్సి రంగు పట్టి నేను తిని చేరిన పచ్చి వరి ఉన్నది. తోడ అటువంటి మిరప తోటలు ఎక్కడ మీరు చక్కనే ఉన్నది, వరి పొలం ఎక్కడ చక్కనే ఉన్నది. ఎవరు ఏడవాయనో అది మరింటి మళ్ళ నేను వచ్చే వరకు ఈ పాటి ఆ పాటి ఈ కిందిటి ఆ కింది అంటే నన్ను వచ్చేళ్ళ కొట్టి రోజు వేసుకున్న బట్టలన్నీ వంటి మీరున్నాయి. అవి మసమంత బేగులు ఎక్కడ ఉన్నాయి నీ మనస కింద. బీరు సీజలు బ్రాండ్ సీజలు కోటలు సీజలు తీడు ముక్కలు సిమ్లాలు సిమ్లాలు ప్యాకెట్లు సిగరెట్ ముక్కలు అని నీ మనసం కింద ఉన్నాయి. ఒక పూట ఇంకా లేకపోతే ఇల్లు తర్వాత వండి పోయి పుగారవాయినది. ఆఖరైతనో బరైన తగిన రూపాయలు తీరుదాయిరా.
గాడి పోయి పట్టుకోండి, గాడి ఏం చెప్తుంది, ఆకలైనా నీళ్ళే తాగుతుంది, దుబాయ్ నీళ్ళే తాగుతుంది. ఆ
ఒక్కసారి లొట్టుకునే కొట్టుకుంటే అల్లెల్లరా అయ్యా కైతే గుర్తు పడ్డ కానీ కన్నంత బక్క బక్క మడతలేదా? ఇది ఏం పురుషు పెట్టడు, ఇది ఏం కారం, ఏం కొట్టుకున్నాడు? ఏంటి ఆడదాండ్రి తిన్నా గిట్నే అన్నం పెడతంటావు? ఆసాల్తి అడ్డమైనడున్నావు, కవలించిన కర్రపందునట్టున్నావు, దిక్కుమల్లోడ ఏంటంటే అన్నం పెడతానైనా గిట్నే అన్నం పెడతా అంటే ఏమన్నట్టు? అయితే నీ అమ్మయ్య తీసి గసంటానికి చిరుడు పెళ్లి ఎత్తే ఒంటరి కూర్చున్నాడు మధ్య ముద్దుగా కంది చెట్టు కింద గసంటానికి చిరుడు పెళ్లి ఎత్తే నీ అత్త గారింటి కాదు నీ మొగలికి అన్నం పెట్టాక ఎట్లా పెట్టాలన్న సంగతి పాటు ఉండు. కొంచెం పోనీ మన కథలు వస్తారంటే ఓ పప్పు సార మటన్ ఆయా చికెన్ ఆయా పెరగాయ వేస్తారా తిని రాదిగా భార్య ఏంది ఎల్ల రోజాన రోజు రోజాన రోజు అద్భుతంగా మాట్లాడేది పిర్రమర మాట్లాడుతుందనుకున్నాడే అమ్మా ఆకలైనా కడుపుకైనా
పొసిగి రండి దాకా రాదు, కట్టెకు తిప్పి దాకా రాదు అన్నారు. తిప్పి కలిగిన కట్టె ఎట్లా ఖరాబ్ అయిపోతాను, రెండు కలిగిన మనిషి ఎట్ల ఖరాబ్ అయిపోతాను. ఆనాడు భరతమాట జమన పెట్టింది అడవిల్ల చూడు సుబ్రహ్మతి దేవి. ఏడేడు మేడల్ల కలియడు మేడల్లనే రాధా. శుద్ధులు పుట్టేది ఎందుకంటే రాధా, ముందు కథలు కూడా గంటరయ్యా. కొడుకుల కలేదు ఎందుకంటే రాదో, తల్లిదండ్రి చచ్చిపోతే తల కూర అవి పెట్టదు అందు కొడుకులు అన్నారయ్యా. కావలు మోసేవి కొడుకు కన్నులు వేసేది బిడ్డలు, మన గర్భసారా అమ్మాని పిలువ అడవిల్లు లేకున్నా, బాబాని పిలువ ఒక కొడుకు లేకున్నా. నాగా నీ తోడ ఒట్టినోళ్ళు నీ ఇద్దరు తమ్ములే నాగా, ఉసగిరి నగుర వేలే ఉసగిరి మహారాజు, మీ తండ్రి మీ తల్లి యమసావతి. అవి అటువంటి వాళ్ళ గర్భసార ముదిగారు నువ్వు ఒక్కరి అని ఎటువంటి మళ్ళా ఇద్దరు కొడుకులు అన్నారు నారా, నీ తోడ పుట్టి రోజు నీ తమ్ముడు నారా, అనుపాలరాదు ధనపాలరాదు. వాళ్ళిద్దరు పుట్టినాక నీ తల్లిదండ్రి మరణం అయిపోయేటప్పుడు నీ సేంద్ర నా సేంద్ర పెట్టి వాళ్ళు చచ్చిపోతేనే నారా. కొడుకా సుందరగిరి రాజా, మీరింటికి పెద్దవాళ్ళు బుద్ధివంతులు, మీ కొడుకు కొమ్మలు బిడ్డ పాపలు లేకుండా మీ సేద్ర పెట్టి పోతున్న కరుపు మీదేసి. అగో అటువంటి నా కొడుకులు పైలము కోడలా, నీ ఇద్దరు మనుషులు కాదు నీ కడుపులో ఉంటే కొడుకులో సాదుకోమ్మన్నారు. నీ తల్లిదండ్రి కాలం ఎత్తే వాళ్ళు దానం వేసుకున్న గాడికి వెళ్ళి నీ ఇద్దరు తమ్ముల అయ్యా కడుపుల ఉట్టినట్టు చెట్టెత్తు కొడుకులు వేసినాక వాళ్ళు చేయి జారిపోయిన వాళ్ళు మనవాడ ఇంటలో కొడుకు
ఊరి కన్న ఇచ్చి అయ్యేంద్రుడు అన్నదేంటి ఆ బీటమ్మ పెళ్లి చేసి అత్తగారి ఇంటికి వెళ్ళి కొట్టినున్నాడు. మన మొక్కల్లో ముందడి కాయి మగు చేతులు ఎనక కాయి గదాంచల వాడి మన ప్రారంభించినాడు. మన సాగు మదలావు ఈ ఏడుల్లో ముదల ఉన్న బిడ్డకి ఏర్పాటయ్యాడు. ఆ బిడ్డ అత్తగారి ఇంటికి ఆడ కొడవలు పట్టుకొని ఎరికాడుకో తెలుగ కాడుకోపోయి పచ్చకల వంగల పొలం పోయంగను సౌమత్ర ఆ బిడ్డకి ఏర్పాటైతే ఈ సెల్లల్లా బిడ్డో పక్కింటి ఎవరు అవ్వా నా అవ్వయ్య కాలం వేసిల్లాట నా చేతుల పది రూపాయలు లేవు రేపు కూలిగా ఇంగ్లి వేసి నీ అప్పు నేర్పుకుంటానని 100 రూపాయలు అప్పటి కోరి విద్య తలుపుతాల వరక చిన్నరి అడవిల్ల తలా ప్రేమను గురుచుండి మన ఎదవీరవాడి కోడిగా నా పెంట నవ్వు కోడి గింజలు ఎరగ ఉక్కినట్టు ఒక్కొక్క ఆడవీళ్ళ తోటే పంట ఉత్తం ఆడవీళ్ళ తోటే బలగమంటారయ్యా.